ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు తదితరులు ఉన్నారు. ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. వరుస ఐటీ సోదాలు, జగన్పై దాడి అనంతర పరిణామాలు, గవర్నర్ తీరు, కేంద్రం వైఖరిపై వారితో చర్చిస్తున్నారు. కేంద్రం కుట్రల్ని చంద్రబాబు జాతీయ స్థాయిలో ఎండగట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎలా కుట్ర పన్నింది, తాను అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నది అందరికీ వివరించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లక్ష్యంగా ఎంచుకుని పదే పదే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని, ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా భయపెట్టడమే లక్ష్యంగా ఇది జరుగుతోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాతీయ స్థాయిలో ఎత్తిచూపి మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. ఢిల్లీలో కొన్ని రాజకీయ సమావేశాలను కూడా ఆయన నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక జగన్పై విశాఖలో జరిగిన దాడిపై గవర్నర్ నరసింహన్ అవసరానికి మించి స్పందించడం, డీజీపీతో నేరుగా మాట్లాడి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంపై చంద్రబాబు మండిపడుతున్నారు. ఈ ఘటనను గవర్నర్తో పాటు బీజేపీ నేతలు గోరంతలు కొండంతలు చేసి రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక రాజకీయ కుట్ర ఉందని చంద్రబాబు చెబుతున్నారు. హోదా విషయంలో కేంద్రంతో విభేదించగానే రాష్ట్రాన్ని టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకే కుట్ర రాజకీయాలు మొదలయ్యాయని చంద్రబాబు అంటున్నారు. ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేని దాడులకు పాల్పడి బయట నుంచి మనుషులను రప్పించి రాష్ట్రంలో అలజడులు సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని పథక రచన చేశారని ఆయన ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య లేవనెత్తి ప్రజలు 5 ఏళ్లకు ఎన్నుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్రపతి పాలన పేరుతో గవర్నర్ను రంగంలోకి దించాలనేది ప్లాన్ అని ఆలోచించి చూడగా విషయం మొత్తం అర్థమైందని, ఈ విషయాన్ని దేశం మొత్తం చాటి చెబుతానని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ఏపీ భవన్కి చేరుకున్నారు. ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈరోజు ఢిల్లీ పర్యటన లక్ష్యం ఏంటి, ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చింది అన్న అన్ని అంశాలన్నింటినీ కూడా వారితో చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏపీ మీద జరుపుతున్నటువంటి ఐటీ దాడులు కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇటీవల ప్రతిపక్ష నేత జగన్పై కోడి కత్తితో జరిగినటువంటి దాడి, ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ చేసినటువంటి ఆందోళన, గవర్నర్ ఢిల్లీకి వచ్చి నివేదిక అందజేయటం, ఇదంతా చూస్తుంటే అక్కడ రాష్ట్రంలో ఒక శాంతి భద్రతల సమస్యను లేవనెత్తి రాష్ట్రపతి పాలన విధించాలన్న ఒక కుట్ర జరుగుతుంది అంటూ టీడీపీ ఎంపీలంతా ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటిపై జాతీయ స్థాయిలో నేతలతో మాట్లాడడానికి చేయాలనుకుంటున్నారు. వీళ్ళందరితో కూడా నిమ్మల కిష్టప్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నిమ్మల కిష్టప్ గారు, చెప్పండి, ఢిల్లీ పర్యటన ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతున్నారు? ఈరోజు దేశ రాజకీయాలు దిగజారుడు రాజకీయాలుగా మార్చేశాడు మోడీ గారు. మోడీ గారు ఏదైనా ఆలోచన చేసి ఈ దేశ ప్రతిష్టను కాపాడాలా, ఈ దేశాన్ని ఇంకా గౌరవంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేసి రాజకీయాలు నడిపితే చాలా బాగుంటుంది. కానీ ఆయన ఈ దేశాన్ని దిగజారుడు రాజకీయంగా మార్చేశాడు. కారణాలు ఏమంటే ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు సిబిఐ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది, రాయ్ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది, ఈ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారనేది తేటతెల్లమైనటువంటి విషయమే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నర్ వ్యవస్థను కూడా ఏ విధంగా మార్చబోతానడనేది స్పష్టంగా నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన బట్టి అర్థమైపోతా ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో
తన మీద చిన్న కత్తితో దాడి జరిగితే, తన వీరాభిమాని దాడి చేస్తే, వీరాభిమాని తన జోబులో రాసి పెట్టుకున్నటువంటి లెటర్ ద్వారా తేటతెల్లమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు వీరాభిమాని తప్పు చేస్తే వాళ్ళ పార్టీ మళ్ళీ ఏ విధంగా మనోడు తప్పు చేశాడు ఏం చేయాలి దీని అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినటువంటి సందర్భాల్లో అది పక్కకు పెట్టేసి ఈరోజు గవర్నర్ ఇమ్మీడియట్గా అధికారులతో మాట్లాడడం ఏమిటి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాపాలన వండుకొని ప్రజాప్రభుత్వం వండుకొని ప్రభుత్వ ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఏదైనా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే భారత ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఆ విధమైనటువంటి ప్రక్రియను కాదని ఈరోజు నేరుగా తీసుకోవడం ఏంటంటే అంటే దీంట్లో ఏ కుట్ర దాగుందనుకుంటున్నారు. ఇది నిన్నటి రోజునే మా సీఎం గారు చెప్పారు. అంటే ఏం చేయాలని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మోదీ గారు అందరూ కలిసి ఈ చిన్న సంఘటన ఆధారం చేసుకొని రాష్ట్రంలో అల్లకల్లోలాన్ని సృష్టించి శాంతిభద్రత సమస్యను సృష్టించి ఏ విధంగానైనా సరే ప్రభుత్వాన్ని కూలదోయేలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో దిశగానే ఈ కుట్ర జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అందుకోసమే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చారు, ఎంపీలందరితో సమావేశమయ్యారు, ఇంకా ముఖ్యమైనటువంటి పెద్దలతో సమావేశం కాబోతున్నారు. అయ్యి ఏమిది జరుగుతూ ఉంది, ఈ విధమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది, ఈ విధమైన అధికార పక్షమే తనపై దాడి చేయించింది కాబట్టి దీని మీద ఏపీ పోలీసులపై నమ్మకం లేదు, ఏపీ పోలీసుకు నేను వాంగ్మూలం ఇవ్వను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్టేనా అండి? ఆ విధంగా ఒక 10 సంవత్సరాల కాలం పాటు 6 సంవత్సరాల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఫాదరు కంబైన్డ్ స్టేట్లో ఇదే పోలీసులు నడిపినటువంటి వ్యక్తే కదా, ఇదే పోలీసును ఆయన కడుసన్నలో మెలిగినటువంటి వ్యక్తులే కదా. మరి మీకు ఆ రోజు ఉన్నటువంటి నమ్మకం ఏమి, ఈరోజు నేను నమ్మకం ఏమిటి చెప్పండి? ఎందుకు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే, ఎవరైనా తప్పు చేస్తే ఎన్నో ప్లాట్ఫారాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, గవర్నర్ వ్యవస్థ ఉంది, భారత ప్రభుత్వం ఉంది. ఈ ఎక్కడ తప్పు చేసినా అనేక కోణాల్లో మరి కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉండి కూడా ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదనేది ఏ విధమైనటువంటి పద్ధతితో కరెక్ట్గా చెప్పండి. మనకు ఈరోజు కాదు, మన వ్యవస్థను మనం నడుపుకుంటా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకు మన ప్రజాస్వామ్య వ్యవస్థను నడుపుకుంటా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థ మీద మనకు నమ్మకం లేకపోతే ఎవరికి ఉంటుంది? ప్రజాప్రతినిధులకు మనకు నమ్మకం లేకపోతే ఎవరికి ఉంటుంది? అధికార పక్షానికి కావచ్చు, ప్రతిపక్షానికి కావచ్చు, మన వ్యవస్థ మీద నమ్మకం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే దాని మీద ఎన్క్వైరీలు అనేక ప్లాట్ఫారాల ద్వారా అనేక కోణాల్లో మనం ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. దాన్ని పక్కన పెట్టేసి ఇంకో రాష్ట్రమో అని చెప్పిన అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సెంట్రల్ ఏజెన్సీలతో దీనిపై దర్యాప్తు జరిపించాలి. అంటే దీని వెనుక ఏం కుట్ర ఉందంటారా? అంటే సెంట్రల్ ఏజెన్సీల కోసం దర్యాప్తు కోసం వాళ్ళే వాళ్ళ మీద దాడులు జరిపించి ఈ విధంగా అల్లకల్లోలు సృష్టించడం కోసం ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? ఈరోజు మోడీ గారిని చూస్తూ ఉంటే ఆయన రాజకీయ వ్యవస్థను ఏ విధంగా నడుపుతున్నాడు అనే దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పూర్తిగా స్వార్థ ప్రయోజనాల కోసం. ఈరోజు మేము ఈరోజు కంప్లైంట్ చేసేది కాదు, జగన్మోహన్ రెడ్డి మోడీ గారు కలిసి కుట్ర రాజకీయాలు చేస్తారనేది మేము ఏ రోజు నుంచినా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ సెంట్రల్ ఏజెన్సీలతో ఒక వీరాభిమాని తన లేఖ ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి ద్వారా ముఖ్యమంత్రి కావాలనే కోరికతో నేను ఈ ప్రయత్నం చేశానని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే మళ్ళీ దానికి కేంద్ర సర్కారు ద్వారా ఏ కేంద్ర ఏజెన్సీల ద్వారా దర్యాప్తు చేయించాల్సినటువంటి అవసరం ఉందా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి? అంటే కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కుట్ర రాజకీయాలు చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూలదేయాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థను స్పటిష్టంగా నడపాలనేటువంటి ఆలోచన మాత్రం లేదు. మీ తెలుగుదేశం నేత ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గవర్నర్ల వ్యవస్థ మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఇచ్చారు, ఇప్పుడు కూడా గవర్నర్ వ్యవస్థ ఇచ్చాలంటున్నారు. సో గవర్నర్ వ్యవస్థల మీద మీరు ఏమైనా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఉందండి, తప్పకుండా ఉంది. ఎందుకంటే ఏ రోజైతే నిన్నటి రోజున జరిగిన సంఘటనలో గవర్నర్ గారు నేరుగా ముఖ్యమంత్రి గారిని మాట్లాడాలా లేకపోతే ఇతరత్ర ప్రజాస్వామ్యయుతంగా ఆయన వ్యవహరించాలి, కానీ ప్రజాస్వామ్య యుతంగా కాకుండా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో అప్పుడు
ఆలోచన ఏమొస్తా ఉందంటే ఇది మోడీ గారు చేస్తున్నటువంటి కుట్ర, మోడీ గారు జగన్మోహన్ రెడ్డితో కలిసి చేస్తున్నటువంటి కుట్ర అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి కుట్ర రాజకీయాన్ని ఎండగట్టేదానికోసమే ఏ విధమైనటువంటి వ్యూహాత్మకంగా ముందుకు కదలాలనేటువంటి ఆలోచనతోనే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. కలవబోతున్నారు ఇప్పుడు ఈరోజు ఎంపీలు అందరితోనే ఇప్పుడు మీ సమావేశం ఏర్పాటు చేశారు. దీని తర్వాత ఎక్కడెక్కడ ఏమేమైన విషయాలు నిమ్మల కృష్ణప్ప గారు, ఇది నిమ్మల కృష్ణప్ప గారు చెప్తున్నారు. శ్రీనివాస్, మొత్తానికి రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టించి రాష్ట్రపతి పాలన విధించాలన్న ఒక కుట్ర అయితే జరుగుతుంది. ఆ కుట్రను జాతీయ స్థాయిలో బయట పెట్టేందుకు జాతీయ స్థాయి నేతల దృష్టికి తీసుకొచ్చేందుకే సీఎం ఢిల్లీ పర్యటన వచ్చినట్లుగా మనకు ఎంపీలు చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా మరికొద్దిసేపట్లో ఏపీ భవన్కి వివిధ జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడికే చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి కలిసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. ఏచూరి, అదేవిధంగా కేజ్రీవాల్ లాంటి నేతలు, సురవరం, వీరందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడుతోనే భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు ప్రస్తుతం